ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరములో ఉన్న ఎముకలన్నీ పుష్టిగా బలముగా ఉండాలి అంటే కాల్షియం ఫాస్ఫరస్ బాగా కావాలి. ఈ కాల్షియం ఫాస్ఫరస్ ఒంటికి పట్టాలి అంటే విటమిన్ డి కావాలి. కాబట్టి విటమిన్ డి అనేది లోపం ఉందా లేదా ఒకసారి పరీక్ష చేసుకుని అందరూ చూసుకోండి. లోపం ఉంటే ఎండలో అన్న కూర్చోవడం రోజుకు ఒక అరగంట నుంచి గంట, పదింటి కాడి నుంచి రెండు లోపు తగిలేటట్టు చూసుకోవటం. ఎండ కుదరదు అనుకుంటే కంపల్సరీ విటమిన్ డి ట్యాబ్లెట్లు డాక్టర్ని సంప్రదించి వేసుకోవచ్చు. ఇది కాల్షియం ఒంటికి పట్టడానికి అతి ముఖ్యం. మరి అట్లాగే కాల్షియం బాగా ఉన్న ఆహారాలు మనకు కావాలి. పెద్దలకి 450 మిల్లీగ్రాముల కాల్షియం కావాలి 20 ఏళ్ళు పైబడిన వారికి. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకి 600 మిల్లీగ్రాముల కాల్షియం, అట్లాగే గర్భిణీలకి బాలింతలకి 900 మిల్లీగ్రాముల కాల్షియం ఒక రోజుకి కావాలి. మరి ఇంత కాల్షియం మనకు కావాలి అంటే పాలు త్రాగితేనే కాల్షియం వస్తుంది అనుకుంటాం. పాలకంటే 5 రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న ఆకుకూర ఒకటి ఉంది. ఇది చవకలో లభిస్తుంది, పల్లెటూళ్ళు అయితే ఫ్రీ. కాబట్టి అలాంటి ఆకుకూరని ఏదో తెలుసుకుని ఎట్లా తింటే లాభమో ఇప్పుడు స్పెషల్గా తెలుసుకోబోతున్నాం. అదే కాలవల్లో ఫ్రీగా లభించే పొన్నగంటి కూర. అసలు పల్లెల్లో ఉండే వాళ్ళందరికీ, ఊరికే ఈ పూర్వం రోజుల్లో అయితే ప్రొద్దునే చెంబొట్టుకు వెళ్ళేవారండి, రిటర్న్లో అదా కాలువలో దిగా కాడ పీక్కొచ్చుకునేవాళ్ళు, కోసుకుని వండుకునేవాళ్ళు. అంతే కాలవల్లో ఆ తూటికాడ ఎట్లాగ పడుతుంటుందో కాలవల్లో ఒకటి పొనగంటు కూర అల్లుకుపోతూ ఉంటుంది అనమాట. గట్లమట కాలవలు బోదిలంచులమట. అందుకని ఎక్కడ దొరికినా పొనగంటు కూర అస్సలు వదలకండి. సిటీల్లో కూడా అప్పుడు ఆకుకూరలు అమ్మే దగ్గర పొనగంటు కూర కూడా బాగా అమ్ముతుంటారు. ఇది చాలా తేలిగ్గా ఉడుకుతుంది, మెత్తగా ఉంటుంది, డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది అనమాట. ఈ పొనగంటు కూర 100 గ్రాములు తీసుకుంటే 510 మిల్లీగ్రాములు కాల్షియం ఉంటుంది. అందుకని పాలకంటే 5 టైమ్స్ కాల్షియం ఎక్కువ. మరి పాలతో పోలిస్తే ఎంత రేటు తక్కువ ఆలోచించండి. 1/2 లీటర్ పాలు తాగితే కానీ కాల్షియం రాదు. అందులో పంచదార, అందులో మళ్ళీ కొన్ని రుచికి పొడులు వేయాలి కదా, 40 రూపాయలు అవుతున్నాయి అది ఒక్కొక్క బిడ్డకి కాల్షియం కోసం పాలు 2 పూట్ల తాగించినందుకు. అదే ఇంత పొనగంటు కూర తినిపిస్తే చాలు, 4-5 రూపాయల్లో పని అయిపోతుంది. పాలకంటే 5 టైమ్స్ కాల్షియం ఎక్కువ వస్తుంది. కాబట్టి పొనగంటు కూరని వారానికి 3-4 సార్లు అన్న, 2-3 సార్లు అన్న కంపల్సరీ వండటానికి ట్రై చేయండి. పప్పుల్లో వేయండి, పొనగంటు కూర ఫ్రై చేసుకోండి, అట్లాగే ఇతర ఆకుకూరలతో కాంబినేషన్తో వండుకోండి. మరి పొనగంటు కూరని కట్ చేసేసి రైస్ ఉడికేటప్పుడు కావాలంటే ఆ రసాన్ని ఆ రైస్ ఉడకటానికి పోసేసుకోండి. పుల్కాల పిండిలో పొనగంటు కూర జ్యూస్ తీసి పోసేసుకోండి కావాలంటే. ఇట్లా పోషకాలు బాగా ఉంటాయి, కాల్షియం బాగా అందుబాటులో ఉంటుంది, తక్కువ ఖర్చులో మీకు లభిస్తుంది అన్నమాట. మరి ఇలాంటి పొనగంటు కూరని మనకు 100 గ్రాములు తింటేనే ఎంత కాల్షియం లభిస్తుందంటే ఇంకా ఆలోచన ఎందుకు. మరి దీంతోపాటు ఇంకొక స్పెషల్ బెనిఫిట్ ఉంది. అసలు పొట్టలో గ్యాస్ట్రైటిస్ రాకుండా, అల్సర్స్ రాకుండా రక్షించడానికి, డైజెషన్ యాక్టివ్గా జరిగేటట్టు చేయడానికి పొనగంటు కూర పనికొస్తుందని స్పెషల్గా సైంటిస్టులు మరి నిరూపించారు. 2014లో ఫైటో కెమికల్స్ అండ్ ఫార్మకాలజీ రీసెర్చ్ ల్యాబొరేటరీ బంగ్లాదేశ్, ఇది పొనగంటు కూర మరి గ్యాస్ట్రైటిస్ని, పొట్టలో అల్సర్స్ రాకుండా భలే రక్షిస్తుంది అని వాళ్ళని నిరూపించడం జరిగిందనమాట. అందుకని దీనికి కూడా ఈ 2 రకాల ఫలితాల కోసం మీరు పొనగంటు కూర ఉంది కాబట్టి ఇక ఎక్కువ ఈ రోజుల్లో చూస్తే గ్యాస్ట్రైటిస్, అల్సర్స్ ఎక్కువ ఫామ్ అయ్యి రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. రిపీటెడ్ అల్సరేషన్స్ పొట్టలో రావడానికి కూడా కారణం ఉంది ఎక్కువగా. కాబట్టి అట్లాంటి వారు ఈ పొనగంటు కూర ఎక్కువ వాడుకుంటే కూడా దానివల్ల రోజు తినటం వల్ల ఇలాంటి స్పెషల్ ఫలితాలు వాడు పొందొచ్చు. కాబట్టి చక్క మనందరం పొనగంటు కూరని ఈ రోజుల్లో మళ్ళీ ఉపయోగించుకోవడం బాగా చేద్దామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.